అనంతపురంలో విద్యా సంస్థలను బంద్ చేయించడానికి వెళ్తున్న విద్యార్థులను యువజన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమను అరెస్టు చేయడం అక్రమమని విద్యార్థుల యువజన నాయకులు మండిపడ్డారు. ఎస్ఎస్బిఎన్ కళాశాలలో సోమవారం జరిగిన ఘటనకు నిరసనగా విద్యార్థులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాలేజీని 2 రోజుల పాటు మూసివేసేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అనంతపురం నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి. ప్రణితి ఏదైతే నిన్నటి రోజు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఉద్యోగ పరిస్థితుల నుంచి ఈ రోజు 2వ రోజు కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ విద్యాలయాన్ని బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇది అనంతపురం జిల్లాలో ఈ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికక్కడ ఈ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుంటూనే ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి వారిని కూడా విచక్షణ రహితంగా వీరిని అరెస్ట్ చేయడం, అందులో ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే టీఎన్ఎస్ఎఫ్ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, మొత్తం స్టూడెంట్ యూనియన్ నాయకులందరినీ ఇళ్ల వద్దకే వెళ్ళి తెల్లవారుజాము వాళ్ళని అదుపులో తీసుకుని స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఈ ఏదైతే ఉందో ర్యాలీగా శాంతియుతంగా ఏదైతే ర్యాలీ నిర్వహించుకోవడానికి వెళ్ళి సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా విచక్షణ రహితంగా పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఆలోచన చేయకుండా ఏదైతే ఉందో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో మేము ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పాలని మేము వెళ్ళలేదు. శాంతియుతమైనంగా అక్కడ ఏదైతే ఉందో కళాశాల యాజమాన్యం ఏదైతే ఏర్పాటు చేస్తున్నటువంటి ఫీజుల విషయం కావచ్చు, అందులోనూ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎస్బిఎన్ కళాశాల నిర్వహిస్తున్నటువంటి ప్రధానంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్నటువంటి అంశాలను పక్కకు పోకుండా విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇవి అలాగే అందాలి, అందులోనూ ముఖ్యంగా ఫీజుల విషయంలో కూడా పెంచుతూ పోతే పేద విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందనే ఉద్దేశంతోనే మేము యాజమాన్యానికి కావచ్చు ఇటు ప్రభుత్వానికి కానీ తెలియాలనే విధంగా మేము శాంతియుతమైన ర్యాలీని ధర్నా నిర్వహించే సిద్ధమవుతుండగా ఈ పోలీసులు ఈ విచక్షణ రహితంగా స్టూడెంట్స్ పై లాఠీచార్జ్ చేయడం, అందులోనూ ముఖ్యంగా రక్తగాయాలు కావడం, మా అమ్మాయి విద్యార్థినుల పట్ల కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర సంచలనం రేపిన పరిస్థితి. అయితే మొత్తం మీద జిల్లాలో పెద్ద ఎత్తున ఈ స్టూడెంట్ యూనియన్ నాయకులు బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో మిగతా పార్టీల నాయకులు కూడా మద్దతు అందిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం ఏమాత్రం వారిని ర్యాలీ కావచ్చు కాకపోవచ్చు ఏదైనా మేము పర్మిషన్ ఇవ్వము, మీరు పర్మిషన్ తీసుకొని చేయాలని ఒకవైపు చెప్తూనే విద్యార్థి సంఘాల నాయకులకి పర్మిషన్ అడిగినా ఇవ్వకుండా వీళ్ళు ఏది చిన్న అంశం ఏదైతే ఉందో ర్యాలీ నిర్వహించినా లేదంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ మొత్తం అంతా ఒక చోట కలిసి మాట్లాడుకోవాలనుకున్నా కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోగా పోలీసుల ఏదో దాష్టీకం చేస్తూ మొత్తం మీద స్టూడెంట్ యూనియన్లపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. నాయుడు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయంటున్నారు, ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి? ఇప్పటికే ట్విట్టర్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు పలికారు, అందులో నారా లోకేష్ కూడా ఈ రోజు ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటనకు రావాలని చెప్పి నిర్ణయించుకుని చివరి నిమిషంలో రేపటికి వాయిదా వేసుకున్నట్టుగా మనకి సమాచారం. మొత్తం మీద నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కావచ్చు, బీజేపీ నాయకులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా ఇప్పుడు నిర్వహించారు. పోలీసులు కూడా తీవ్రంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆల్ పార్టీలు మొత్తం మీద ఈ స్టూడెంట్ యూనియన్స్ కి ఏదైతే ఉందో, ఎందుకంటే వారి భవిష్యత్తు కోసం వారు చేస్తున్న పోరాటం, వారు ఏదో రాజకీయాలకు కాదు లేదంటే పదవుల కోసం కాదు, ఓన్లీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన వెలువరించకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లోనే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇది ఎందుకంటే స్టూడెంట్స్ సంబంధించింది, రాజకీయాలకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ ని పై వ్యవహరిస్తున్న పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ పార్టీ నాయకులు కూడా మేము పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి.
విజువల్స్ లో అయితే చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు, అక్కడ సద్దుమణిగిందా లేకపోతే ఇంకా ఆందోళన అలాగే చేస్తున్నారా విద్యార్థులు? ఇప్పటికీ కూడా ఏదైతే ఉందో ఎన్ఎస్యూ నాయకులు కానీ మిగతా నాయకులు రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో మెయిన్ అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ మెయిన్ సెంటర్ వద్ద కూడా పోలీసులు అడ్డుకొని వారిని ఏమాత్రం మీరు మీకు పర్మిషన్ లేదు, డిఎస్పీ రాఘవరెడ్డి అనంతపురం డిఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఒకటి సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు పోలీస్ సిబ్బంది మొత్తం మీద ఇక్కడ ఎక్కడికి మీరు ర్యాలీకి వెళ్ళకూడదు అని హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలో బీజేపీ నాయకులు కూడా ర్యాలీగా వచ్చినప్పుడు వారిని కూడా అడ్డుకొని మీరు మీకు పర్మిషన్ లేదు, మీరు పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి ఒకవైపు డిఎస్పీ రాఘవరెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ కాసేపు బీజేపీ నాయకులకి ఇటు పోలీసు డిఎస్పీ అయినటువంటి రాఘవరెడ్డికి చిన్న వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే మొత్తం మీద అయితే మాత్రం విద్యార్థులకు సంబంధించి ఈ ఎస్ఎస్బిఎం యాజమాన్యం కావచ్చు లేదంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఫీజుల విషయం కావచ్చు మిగతా ప్రైవేటీకరణ చేసే అంశం విషయాలు కావచ్చు ఇమ్మీడియట్ గా వీలైనంత త్వరగా ప్రకటన చేసి దీనిది ఒక పద్ధతిగా అది ఏదైతే ఉందో విద్యార్థులకు సంబంధించి వారికి అందుబాటులో ఉండే రకంగా ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా రాబోయే తరంలో కూడా ఖచ్చితంగా ఉధృతం ఆందోళనలు ఉధృతం చేస్తామని స్టూడెంట్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. వీరికి మద్దతుగా నాయకులందరూ కూడా మేము వీరికి మద్దతుగా ఉంటామని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.